Guntur Jilla Mangalagiri Center Duggirala Mandalam Swechaga Swachhandanga Janata Curfew ku Sahakarincharu. Mahankali Amavari Darshananiki Prati Adivaram 10000 Mandi Bhaktulu Amavarini Darshinchukotaniki Barulu Teerevaru. Janata Curfew to Bhaktulu Amavari Alayaniki Ralekapoyaru. Videshala Nunchi Vachina Varu 21 Mandi Unnaru. Vari Daggara Nunchi Samacharam Sekarinchalsi Undi. COVID-19 ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన ప్రవేశంలో ప్రకటించింది. మన దేశంలో కూడా ఈరోజు కర్ఫ్యూ అందరూ పాటిస్తూ ఉన్న సంగతి మనకు తెలిసిందేనండి. మరి ముఖ్యంగా దుగ్గిరాల మండలానికి సంబంధించి ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల ఈవినింగ్ 9 గంటల వరకు ఎవరు బయటకు రాకుండా ఉండాలని చెప్పి నిన్ననే మనందరికీ టామ్ టామ్ వేయించి గ్రామాల్లో ప్రచారం చేయించి చెప్పడం జరిగింది. దానికి తోడు శానిటేషన్ బ్లీచింగ్ పౌడర్తో ప్రతి గ్రామంలో కూడా శానిటేషన్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా తరచుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలని, శానిటైజర్స్ యూజ్ చేయాలని కూడా ప్రజలు అవగాహన కల్పించాలని విలేజ్ లెవెల్లో వారందరికీ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున ఎస్హెచ్ఓ, మెడికల్ ఆఫీసరు, ఎంపీడిఓ, తహసీల్దార్ నలుగురు కూడా టీమ్స్గా ఫామ్ అయ్యి మరి ఎవరైతే మన మండలంలో 21 మంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారండి, ఆ విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్ళకెళ్ళి సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉన్నది. అందులో ఆ టీంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళ యొక్క సమాచారాన్ని మనం సేకరించి పెట్టుకున్నాము. వారు ప్రభుత్వం వారు ఆదేశాలు లేదా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్న సూచనలు పాటించకుండా బయట తిరగటము లాంటి అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ వ్యాధి ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇంతవరకు మందు కూడా దీనికి కనుగొనలేదు. దీన్ని నివారించాలంటే అన్ని ప్రభుత్వం ఎంతైతే సన్నద్ధత ప్రకటించి చర్యలు తీసుకుంటుందో వాళ్ళకు దానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారింటికి వెళ్ళి వారికి ఇంకోసారి జాగ్రత్తలు చెప్పి వారి సమాచారం సేకరించడానికి మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నామండి. దీని మీద ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకరికి సోకితే ఇది మనిషి నుంచి మనిషికి వస్తుంది. కాబట్టి దూరం పాటించడము తప్పనిసరిగా, శానిటైజర్స్, హ్యాండ్ వాష్ చేసుకోవటము, అదేవిధంగా గ్రామాల్లో శానిటైజేషన్ మేము చేస్తూనే ఉన్నాము. దీన్ని ఇంకా కూడా ఎక్కువగా మేము తరచుగా కూడా శానిటైజేషన్ చేయించడానికి చర్యలు తీసుకుంటాము.